అందరికీ నమస్కారం మనకి ఎండ వల్ల కానీ వాతావరణంలో ఉండే గాలికి కానీ చర్మం భాగం కొద్దిగా డ్రై అవటం కానీ పై లేయర్ చర్మం పై పొర అనేది కొద్దిగా ఇరిటేట్ అవటం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా శరీర భాగాలు ఎక్కడెట్లా ఉన్నా కానీ ముఖ భాగానికి మాత్రం కాస్త చర్మం మృదువుగా ఉండాలని కాస్త హార్డ్నెస్ లేకుండా డ్రైనెస్ లేకుండా ఎక్కడ పగుళ్ళు తెలుపులాగా రాకుండా గత రఫ్గా లేకుండా స్మూత్గా మృదువుగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం ఇలాంటి దానికి పూర్వం రోజుల నుంచి కూడా అసలు ఏ నూనె లేని రోజుల్లో ఇప్పుడు అసలు ఫస్ట్ వచ్చిన ఆయిల్ ఆమదం మనకి అదే వంట కొద్దిగా అట్లా వాడేవారు తర్వాత మిగతా ఆయిల్స్ అన్నీ అట్లా వచ్చాయి వచ్చాయనుకోండి అసలు ఏ ఆయిలు లేని రోజుల్లో మన పూర్వం రోజుల నుంచి కూడా ఆడవారు ముఖ్యంగా ఈ ముఖ సౌందర్యాన్ని పెంచుకోవటానికి ఈ చర్మం మృదువుగా ఉండటం కోసం మేగడను ప్రత్యేకంగా ఉపయోగించేవారండి దీనిని వాడటానికి ముందు కూడా వారంలో ఒక రెండు మూడు రోజులైనా సరే ఈ చర్మరంధ్రాల్లో ఉండే వ్యర్థాలని వదిలించుకోవటానికి కాస్త ఒక గిన్నెలో నీళ్లు పోసి మరిగించి మూత పెట్టేసి బాగా ఆవిరొచ్చిన తర్వాత ఒక టవలో దుప్పటం మీద వేసుకుని మెల్లగా మూత కొద్ది కొద్దిగా జరుపుతుంటే ముఖానికి చెమట పట్టేదన్నమాట అట్లా వారంలో రెండు మూడు సార్లు అన్నా సరే మీకు అవకాశం ఉంటే స్టీమ్ బాత్ ఫేస్కి తీసుకోవడానికి ట్రై చేయొచ్చు అంటే ముఖ్యంగా ఫేషియల్ స్టీమ్ ఎక్విప్మెంట్లు ఉంటున్నాయి కాబట్టి అది చాలా సింపుల్ అయిపోయింది అలా అయినా పట్టుకోండి త్రీ ఫోర్ టైమ్స్ ఎప్పుడైతే అట్లా వ్యర్థాలు వెళ్ళిపోతాయో స్కిన్ సెల్స్ ఎక్కడవి కాలుష్యం లేక లోపల టాక్సిన్స్ లేక కాస్త హెల్తీగా ఉంటాయి వాటి లైఫ్ పెరుగుతుంది ఇరిటేషన్స్ ఎక్కువ రావు సన్ అలర్జీస్ ఇట్లాంటివి కూడా రాకుండా ఉంటాయన్నమాట అలా స్టీమ్ బాత్ తీసుకున్న తర్వాత ఈ పాల మీద మేగడ ముఖ్యంగా పెరుగు మీద మేగడ కాదు పాల మీద మేగడ ఇది చాలా జిగురెక్కువ ఉంటుందన్నమాట ఆ పాల మీద మేకడ తీసుకుని ఫ్రెష్గా దాన్ని ముఖానికి ఈ భాగంలో బాగా మర్దం చేసి ఒక ఐదు పది నిమిషాలు పావుగంట సేపు అయినా సరే మీ వీళ్ళని పట్టి ఒక గంట సేపు అట్లా వదిలేయాలి ఈ లోపు మీరు ఏదన్నా స్నానానికి వెళ్ళటానికి ముందు ఒక గంట ముందు రాసుకుని మేఘడం అర్థం చేసి పది నిమిషాలు పావు గంటలోపు అట్లా అర్థం చేసిన తర్వాత మీరు గంట గంటన్నర పనులు చేసుకుని అప్పుడు స్నానం చేయచ్చు అంటే ఈ మేఘడ రాసి మర్థం చేయటం వల్ల ఏమవుతుందంటే చర్మం లోపల పొరకి ఇది అంత హెల్ప్ చేయదు లోపల నుంచి నీళ్లు విటమిన్స్ ఇవన్నీ లోపల పొర హెల్దీగా ఉంచడానికి అట్లా హెల్ప్ చేస్తాయి ఈ పైలయర్ అంతటినీ పైలయర్ నుంచి అడుగు వరకు ఈ మేగడ వెళ్ళి జిగురంతా కూడా మన స్నానం చేసిన తర్వాత కూడా ఆ సెల్స్లో ఆ డ్రైనెస్ రానివ్వకుండా చాలా చక్కగా కాపాడుతుంది అనమాట వాతావరణంలో ఉండే గాలి ప్రభావం చేత కానీ ఎండ ప్రభావం చేత కానీ స్కిన్ డ్రై అవటం కానీ ఆ హార్డ్ అవటం కానీ జరుగుతుంటాయి ఈ హార్డ్నెస్ రానివ్వకుండా డ్రైనెస్ రానివ్వకుండా మేగడ అన్నిటికంటే చాలా స్మూత్గా ఉండే గుణం మేగడకు ఉంటుందన్నమాట అంచేత ఆ మేగడని ప్రత్యేకంగా ఇలాంటి వాటికి వాడుకోవటం అనేది పూర్వం రోజు నుంచి ఉన్నది కాస్త ఈ రోజుల్లో మరి అందరూ ఫ్యాట్లెస్ మిల్క్ స్కిమ్డ్ మిల్క్ తెప్పించుకుంటున్నారు కాబట్టి అసలు మేగడే రాదు ఇక మరి ఇట్లాంటి వాటి కోసం అన్నా కాస్త వెన్న ఉండి పాలు తెప్పించుకుని మరిగించిన తర్వాత ఇంత మేగడ సరిపోతుంది మనకి అలా ఉన్నప్పుడు దాన్ని తీసి పాల మీద స్పెషల్గా ఏ రోజుక రోజు ఫ్రెష్గా మనం అట్లా అప్లై చేసుకోవటం అనేది ఈ ముఖ సౌందర్యాన్ని పెంచుకోవడానికి చాలా మంచి ప్రక్రియ అనమాట మామూలుగా ఈ మేగడ రాసి మీరు అప్లై చేసిన తర్వాత ఒక గంటసేపు ఉంచుతారు మామూలుగా ఇట్లా మర్దన చేసినప్పుడు ఏమవుతుందంటే రక్త ప్రసరణ చర్మ రంధ్రాలకు బాగా వస్తుంది అనమాట ముఖ్యంగా అంటే ముఖ్యంగా ఈ చర్మ ముఖ భాగం చర్మానికి వస్తుంది దీని ద్వారా ఆహారము గాలి నీరు ఇవన్నీ పోషకాలన్నీ స్కిన్ సెల్స్కి ఫేస్కి బాగా వస్తాయి అందుకని స్కిన్ సెల్స్ గ్లో పెరగటానికి కానీ కాస్త అవి హెల్తీగా ఉంటాం కానీ వ్యర్థాలన్నీ చెడ రక్తం గుండా బయటికి వెళ్ళిపోవటానికి కానీ రాకల పోకలే అర్థం చేసినప్పుడు జరుగుతాయి అనమాట పూర్వం రోజుల్లో సబ్బులు వాడేవారు కాదు ఇప్పుడు సబ్బులు ఉన్నాయి కాబట్టి మేగడ పెట్టుకుని వాళ్ళు సబ్బెట్టారనుకోండి ఈ మేగడ వల్ల వచ్చిన స్మూత్నెస్ ఇదంతా సబ్బులో ఉండే కెమికల్స్ వాష్ చేసేస్తాయి అంచేత మొఖానికి మేగడ అర్థం చేసిన తర్వాత మీరు సబ్బు మానేసేసేయండి మామూలుగా మనకి సున్నిపిండి లాంటిది చేతుల్లో వేసుకుని ఒక్కసారి దాంతో రుద్దుకుంటే ఆ ఎక్కువగా ఉన్న జిగురు పోతుంది కానీ లోపల ఉన్న ఆ స్మూత్నెస్ పైపర చర్మానికి ఇచ్చిన ఆ మృదుత్వాన్ని సున్నిపిండి పాడిచేది ఇందులో కెమికల్స్ ఉండవు కదా అదే సోపులో ఉండే కెమికల్స్ ఫోమింగ్ ఏజెంట్స్ ఇవన్నీ కూడా ఆ జిగురంతటినీ తీసేస్తాయి అందుకని ఇంతసేపు మన కష్టపడి చేసిందంతా కూడా పోతుంది అనమాట అంచేత మిగతా ఏవో క్రీములు లోషన్లు కాస్త స్మూత్గా ఉండటానికి మృదువుగా ఉండటానికి సబ్బులని ఇట్లా వాడుతుంటాం వాటన్నిటికంటే కూడా ఖర్చు తక్కువలు అసలు ఏమీ లేకుండా కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చక్కగా మృదువైన ముఖానికి మేగడ మర్దన అనేది చాలా చక్కగా పనికొస్తుంది కాబట్టి స్త్రీలు వయసులో ఉన్న అమ్మాయిలు ఇలాంటి వారందరూ దీన్ని మళ్ళీ పూర్వం రోజుల నుంచి ఉన్నది కాబట్టి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తే ఉపయోగించుకుంటారని తెలియజేస్తున్నాం మరి చక్కగా మీ ముఖ సౌందర్యాన్ని ఈ పద్ధతి ద్వారా పెంచుకునే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ నమస్కారం